రిలీజ్ కి ఇంకా థర్టీ డేస్ ఉన్నా తెగ టెన్షన్ పడిపోతున్నాడు విజయ్ దేవరకొండ హిట్ టూ ప్లాఫ్ని పట్టించుకోకుండా అసలు దాని గురించి ఆలోచించకుండా ఇన్నాళ్ళో సినిమాలు చేసిన ఈ రౌడీ హీరో ఇప్పుడు ఫుల్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు విజయ్ ని అంతలా టెన్షన్ పెడుతున్న విషయమేంటి సౌత్తో పాటు బాలీవుడ్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని షార్ట్ టైంలోనే స్టార్ హీరో అయిపోయాడు అంతేకాదు బాలీవుడ్ వాళ్ళు వెంటపడి మరీ అవకాశాలు ఇచ్చేంత క్రేజ్ ఇమేజ్ ని బిల్డప్ చేసుకున్నాడు ఇటు సౌత్ అటు నార్త్ లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం థర్టీ డేస్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు కౌంట్ డౌన్ ఏమో కానీ విజయ్ మాత్రం ఫుల్ టెన్షన్ పడుతున్నాడు ఇప్పటికే ట్రైలర్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేసిన విజయ్ దేవరకొండ టెన్షన్ కి కారణం లేకపోలేదు కెరీర్లోనే బిగ్ డేని ఫేస్ చేయబోతున్నాడు విజయ్ ఆగస్టు ఇరవై ఐదున అవుతున్న లైగర్ మూవీకి ఇంకా ముప్పై రోజులే ఉంది పానిండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో గా వరల్డ్ వైడ్గా అవుతున్న లై ైగర్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అని టెన్షన్ పడుతున్నాడు విజయ్ గీత గోవిందం తర్వాత సాలిడ్ హిట్ కొట్టని రౌడీ హీరో తనకున్న క్రేజ్ ని ఈసారి ఎలాగైనా కమర్షియల్ హిట్ చేద్దామని డిసైడ్ అయ్యాడు అంతేకాదు కరణ్ జోహార్ లాంటి బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ పెట్టుకున్న నమ్మకాన్ని సినిమా హిట్ మీద డైరెక్టర్ పూరికున్న కాన్ఫిడెన్స్ ని ఈసారి హిట్ గా మార్చాలనుకుంటున్నారు విజయ్ అందుకే ఫస్ట్ సినిమా కూడా ఇంత టెన్షన్ పడలేదేమో అన్నంతగా లైగర్ రిలీజ్ విషయంలో పడుతున్నారు రౌడీ హీరో ఇద్దరు నందమూరి హీరోలే ఇద్దరు మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన వాళ్లే ఇద్దరు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్లే ఇన్ని కామన్ క్వాలిటీస్ ఉన్నా ఇద్దరు అన్నతమ్ముల్ని ఒకే వేదిక మీద చూడటమంటే ఫ్యాన్స్ కి పండగే ఆ పండగకి ముహూర్తం ఫిక్స్ చేశారు కళ్యాణ్ రామ్ అవును ద్దరూ కలుస్తున్నారు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు నందమూరి నటవారసులే అయినా స్వయాన అన్నతమ్ములే అయినా ఆ ఇద్దరూ కలుస్తున్నారంటే ఆడియన్స్ ఆనందానికి అంతులేకుండా పోతోంది పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగల కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బింబిసారా కోసం కలిసి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అన్న కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో వశిష్ట డైరెక్షన్ లో టైం ట్రావెల్ స్టోరీతో చేసిన హిస్టారికల్ మూవీ బింబిసారా కోసం తమ్ముడు ఎన్టీఆర్ వస్తున్నారు ఈ శుక్రవారం గ్రాండ్ గా జరుగుతున్న బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రేజ్ చేయబోతున్నారు ఎన్టీఆర్ దీనికి సంబంధించి అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇప్పుడే కాదు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఎప్పుడు కలిసినా ఫ్యాన్స్ లో ఉండే ఆ ఎక్సైట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది కళ్యాణ్ రామ్ టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ లో పవర్ఫుల్ గా చేస్తున్న సినిమా బింబిసార ఆగస్ట్ ఐదున రిలీజ్ అవుతున్న బింబిసార మూవీ కళ్యాణ్ రామ్ ని కొత్తగా చూపిస్తోంది ఇప్పటికే రిలీజ్ అయిన వీడియోలు ట్రైలర్లు సినిమా మీద హైప్స్ పెంచేస్తే ఎన్టీఆర్ ఎంట్రీతో సినిమా హైప్ విపరీతంగా పెరగటం గ్యారంటీగా కనిపిస్తోంది కొత్త డైరెక్టర్ తో కొత్తగా కనిపించాలని కొత్త క్యారెక్టర్ ని రామారావు ఆన్ డ్యూటీతో చూపించబోతున్నారు రవితేజ టైటిల్ అనౌన్స్ చేసిన నుంచే ఎక్స్పెక్టేషన్స్ ని క్రియేట్ చేసిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా మీదే ఇండస్ట్రీ చూపంతా ఉంది వరుసగా ఫ్లాప్లు ఎదుర్కొంటున్న టాలీవుడ్ కి రవితేజ మూవీ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోంది కొత్త కథలతో కొత్త డైరెక్టర్లతో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉండే రవితేజ మరో రెండు రోజుల్లో రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు శరత్ మండవ అనే కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తున్న రవితేజ ఫుల్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది కొత్త డైరెక్టర్ కొత్త స్టోరీ అనే కాదు ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం రామారావు ఆన్ డ్యూటీ సినిమా గురించే మాట్లాడుకుంటోంది రవితేజ రామ్ రామారావు ఆన్ డ్యూటీ వైపు ఇండస్ట్రీ మొత్తం చూస్తోంది పెద్ద చిన్న అన్న తేడా లేకుండా వరుసగా ఫ్లాపుల్ ని ఫేస్ చేస్తున్న టాలీవుడ్ కి రవితేజ సక్సెస్ ఇస్తాడని వెయిట్ చేస్తోంది ఈ మధ్య కాలంలో స్లంప్ లో ఉన్న తెలుగు సినిమాకు ఓ సక్సెస్ కావాలి స్టార్ హీరోల పెద్ద సినిమాలు ఇప్పుడప్పుడే రిలీజ్ కు లేవు దాంతో మళ్లీ హోప్ రావాలంటే రామారావు ఆన్ డ్యూటీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు టాలీవుడ్ జనాలు భారీ బడ్జెట్ తో రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో తిరగెక్కిన రామారావు ఆన్ డ్యూటీ జూలై ఇరవై తొమ్మిదిన రిలీజ్ అవుతోంది ప్రమోషన్స్ తో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా సినిమాతో తెలుగు సినిమా మళ్ళీ ట్రాక్ లో పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ అంతేకాదు అదే రేంజ్ లో హైప్ కూడా ఉండడంతో రవితేజకు ఈసారి హిట్ గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్ ఎక్కువగా లవ్ స్టోరీలతోనే ఇరవై ఏళ్ల కెరీర్ ని నెట్టుకొచ్చిన నితిన్ ఈసారి ఫుల్ ఫ్లెజ్డ్ మాస్ మూవీతో రాబోతున్నారు లాస్ట్ ఇయర్ మూడు సినిమాల్లో ఒక్క సినిమా తప్ప మిగిలిన సినిమాలు పెద్దగా వర్కౌట్ అవకపోవడంతో ఈసారి జానర్ మార్చారు కంప్లీట్ ఎంటర్టైనర్ తో హిట్ కి స్కెచ్ వేస్తున్న నితిన్ దమ్ కి వర్క్అౌట్ అయ్యే ఛాన్స్ ఎంత ఇన్నోసెంట్ క్యూట్ లవ్ స్టోరీల అంటున్నారు నా యాక్టింగ్ జస్ట్ శాంపిల్ మాత్రమే చూశారు అసలు యాక్షన్ ముందుంది అంటూ చేస్తున్నారు నితిన్ ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా వాటన్నింటిలోకి కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ మూవీ మాచర్ల నియోజకవర్గంతో యాక్షన్ పవర్ చూపించడానికి రెడీ అయ్యారు మాచర్ల నియోజకవర్గం టైటిల్ తోనే ఇంటెన్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన నితిన్ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన చిన్న వీడియోతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో కలెక్టర్ గా పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు నితిన్ ఈ సినిమాలో యాక్షనే కాకుండా ఇంటెన్స్ డైలాగ్స్ కూడా చెబుతున్న నితిన్ ఆడియన్స్ కి ఎలక్ట్రిఫైయింగ్ ట్రీట్ ఇవ్వబోతున్నారు రాజశేఖర రెడ్డి డైరెక్షన్ లో పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం సినిమా నితిన్ కెరీర్ లో భారీ మాస్ సినిమానే కాదు నలభై కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇంటెన్స్ డైలాగ్స్ తో నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ తో మాచర్ల నియోజకవర్గం యాక్షన్ సినిమాతో నితిన్ హిట్ అందుకుంటాడని లవ్ టు యాక్షన్ జోనర్ ఫుల్ గా వర్కౌట్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మలయాళ హీరో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు వరుసగా రెండు సినిమాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ సూపర్ హ్యాండ్సమ్ హీరో హార్టిక్ హిట్ కోసం రెడీ అవుతున్నారు నాన్ తెలుగు హీరోల్లో సూర్య తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ తన సక్సెస్ సీక్రెట్ అయిన లవ్ స్టోరీతో మరో హిట్ కొడతారా రెండు సినిమాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న దుల్కర్ సోలో హీరోగా హార్టిక్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యారు హను అనురాఘోపూడి డైరెక్షన్లో దుల్కర్ చేస్తున్న సీతారామం యుద్ధం రాసిన ప్రేమకథ సినిమాతో ఆగస్ట్ ఆడియన్స్ ముందుకొస్తున్నారు దుల్కర్ తమిళ స్టార్ సూర్యా తర్వాత ఏ నాన్ తెలుగు హీరోకి లేనంత క్రేజ్ దుల్కర్ సంపాదించుకున్నారు తెలుగులో ఇంత క్రేజ్ ఉంది కాబట్టి స్ట్రైట్ తెలుగు మూవీతో టాలీవుడ్ ఫ్యాన్ బేస్ ని నిలుపుకోటానికి ట్రై చేస్తున్నారు నిజానికి లవ్ స్టోరీలు చేయనని ముందే చెప్పిన దుల్కర్ కి హను చెప్పిన స్టోరీ నచ్చటంతో సినిమా చేయటానికి వెంటనే ఓకే చేశారు వైజయంతి బ్యానర్ లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన లవ్ స్టోరీ సీతారామం మరోసారి హిట్ కొట్టడం గ్యారంటీ అంటున్నారు దుల్కర్ ఫ్యాన్స్ బాలయ్యను చూసి విజిలేసిన బామ్మ త్రివిక్రమ్ తో యాడ్ షూట్ చేస్తున్న బన్నీ వైరల్ అవుతున్న విక్రాంత్రోనా వీడియో సాంగ్ తన ప్రపంచాన్ని చూపిస్తున్న అమీర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ న్యూస్తో పాటు ఇండస్ట్రీ హ్యాపినింగ్ అప్డేట్స్ బాలకృష్ణ శృతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా సెట్స్ లో బాలయ్య ఫ్యాన్స్ చేసిన సందడి అంతా ఇంతా కాదు స్పెషల్లీ ఓ బామ్మ విజిల్స్ వేస్తూ జై బాలయ్య అంటూ తెగ హడావుడి చేసింది బాలయ్య డైహార్డ్ ఫ్యాన్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పుష్ప టూ షూట్ కి ఇంకా టైం ఉండడంతో బన్నీ యాడ్ షూట్స్ ఫోటో షూట్స్ తో ఫుల్ ఎంగేజ్ అవుతున్నారు హరిశంకర్ తో యాడ్ చేసిన బన్నీ లేటెస్ట్ గా త్రివిక్రమ్ తో మరో షూట్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఫోటోలు వైరల్ అవుతున్నాయి కన్నడ స్టార్ హీరో సుదీప్ జాక్విలిన్ ఫెర్నాండేస్ జంటగా తెరకెక్కుతున్న మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ కి సంబంధించి సూపర్ హిట్ రారా రమక్క సాంగ్ వీడియో రిలీజ్ చేసింది టీం అమీర్ ఖాన్ నాగ చైతన్య కరీనా కపూర్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన లాల్ సింగ్ చద్దాకు సంబంధించిన మేకింగ్ వీడియో లాల్ సింగ్ చద్దా వరల్డ్ అంటూ వీడియో రిలీజ్ చేసింది యూనిట్